హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామినీస్ హమ్మింగ్ వరల్డ్. హలో అండి, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మన వ్యూవర్స్ అండ్ వారి కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతం అనగానే ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుంది. మనకి అమ్మవారిని తయారు చేయడంలోనూ లేదా నైవేద్యం చేయడంలోనూ ఎవరైనా హెల్ప్ చేస్తే పర్వాలేదు, ఒక్కరే రెండు పనులు చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మన ఈ వీడియోని ఫాలో అవ్వడం వల్ల 5 నిమిషాల్లో ఒకేసారి 2 రకాల నైవేద్యాలు రెడీ అవుతాయి, మీకు టైం సేవ్ అవుతుంది అండ్ అమ్మవారి పూజలో ప్రశాంతంగా నిమగ్నులవ్వచ్చు. సో మన ఈ వీడియోని ఫాలో అవ్వండి, అమ్మవారి పూజని హ్యాపీగా జరుపుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి అందులో 2 కప్పుల బొంబాయి రవ్వని అంటే తెల్ల రవ్వని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక పాన్ పెట్టుకొని అందులో 5 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకున్నాను. 2 కప్పులు బొంబాయి రవ్వకి, 5 కప్పుల నీళ్ళు అంటే 1 కప్పుకి 2.5 కప్పుల నీళ్ళు. ఇలా నీళ్ళు యాడ్ చేసుకొని అందులో 2 కప్పుల చక్కెరని యాడ్ చేసి కరాయి పెట్టి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యూజ్ చేశాను, అంటే యాలకుల పొడిని యాడ్ చేసి ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలయబెట్టాలి. ఎప్పుడైనా ఫుడ్ కలర్ని యూజ్ చేసేటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఒక చిన్న గ్లాస్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టారు అంటే అందులో ఉన్న కెమికల్ మెటీరియల్ అంతా కింద డిపాజిట్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో ఇలా కెమికల్ లేని ఫుడ్ కలర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ని ఉడుకుతున్న రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలయబెట్టి 1-5 నిమిషాలు ఉడికించారు అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రవ్వ తయారైపోతుంది. ఇలా తయారైన మిశ్రమాన్ని 2 భాగాలుగా సపరేట్ చేసుకొని 1/2ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న రవ్వ మిశ్రమంలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేశారంటే రవ్వ కేసరి రెసిపీ తయారైపోయింది. అమ్మవారికి మొదటిగా పెట్టాల్సిన నైవేద్యం రెసిపీ తయారైపోయిందండి. నెక్స్ట్ ఇంకొక రెసిపీ చూసే ముందు మన వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటే 1 లైక్ వేసుకొని వచ్చేసేయండి. అండ్ సెకండ్ రెసిపీ కోసం ఇంకొక 1/2ని 1 మూతతో క్లోజ్ చేసి 10 మినిట్స్ పక్కన పెట్టేసి 10 మినిట్స్ తర్వాత కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చిన్న లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అంతా మిశ్రమం అంతా చిన్న చిన్న లడ్డూల్లా తయారు చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నారంటే అంతేనండి, సెకండ్ రెసిపీ కూడా తయారైపోయింది. నేనైతే ఇక్కడ బాదం పలుకులతో గార్నిష్ చేశాను. మీకు నచ్చిందా? అయితే మన వీడియోని లైక్ షేర్ అండ్ కమెంట్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. And once again, happy Varalakshmi Vratam to all women's. See you soon on next video. Bye-bye, guys.